ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మానవ జన్మ పరమ ఉత్కృష్టమైనది. ఎన్నో కోట్ల ప్రాణులు బతుకుతున్నాయి ఈ ప్రపంచంలో. వీటన్నిటిలోకి కూడా మంచి జ్ఞానం కలిగిన జన్మ మానవ జన్మ. ఈ జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం మనకి ఏదైనా ఒక సాధనం కావాలి. సాధనం మంచిది లభిస్తే మనం కూడా ఉత్తమ జన్మని పొందిన వాళ్ళమవుతాం. అది లభించకపోవడం చేతనే జంతువులన్నీ కూడా సామాన్య జీవితాన్ని గడుపుతాయి. అది లభించిన వాడు ఉత్తమ జన్మ కలిగిన వాడు అవుతాడు. మనకి దాన్ని అందించడం కోసమనే మహానుభావులైనటువంటి ఋషులందరూ కూడా తమ యొక్క తపస్సమాధి దశలో వేదాల్ని వారందరూ కూడా చక్కగా ధరించారు, కనిపెట్టారు. వేదం అంటే జ్ఞాన రాశి. తెలియవలసినటువంటి జ్ఞాన రాశికే వేదము అని పేరు. ఆ వేదంలో కూడా ఏది తాత్పర్యంగా మనం తెలుసుకోదగినదో, ఏది అందమైనదిగా మనం తెలుసుకోదగినదో, అలాంటి దానికి వేద అంతము అని పేరు, వేదాంతము. నిజానికి అలా తెలుసుకోదగింది సాక్షాత్తు భగవంతుడు ఒకడే. అందుకే ఆయనకే వేదాంత వేద్యము, వేదాంత తత్వము అని. మన పూర్వులు ఆయన్ని స్తోత్రం చేస్తూ వేదాంతము వల్ల తెలియబడేటటువంటి తత్వమైనటువంటి హే భగవన్ వేదాంత వేదినే తే నమః, నీకు నమస్కారమయా. ఎందుకని? నాథాయ రుక్మిణీశాయ, నువ్వు ఎప్పుడూ కూడా దయని చూపించటానికి అవసరమైనట్లుగా నీలో ఉండే అణగిన దయని పైకి తెచ్చి నిన్ను ఆశ్రయించిన వారందరూ కూడా రక్షణ పొందడానికి వీలయ్యేటట్లుగా నీతో రుక్మిణి చేరి ఉన్నది. భగవంతుడు కృష్ణుడిగా అవతరించినప్పుడు రుక్మిణి ఆయన పట్టపురాణి. కానీ ఎందుకో తెలియదు, కానీ తర్వాత కాలంలో, అంటే ఈ మధ్య కాలంలో, ఆ రుక్మిణిని పాపం ప్రక్కన పెట్టి రాధా మాధవుడిగా ఆయన తయారు చేసేసి ఆయన రాధాలోలుడిగా చేసేసారు. సరే, ఆయనకేం పెద్ద అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదేం, కానీ మనకి తత్వం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కనుక ఆయన రుక్మిణీసుడిగానే ఆరాధ్యుడు కృష్ణావతారంలో. మనకి శ్రీమద్ భాగవతం అంతా వెతికినా ఎక్కడ రాధా అనే ఒక తత్వం మనకు కనిపించదు. సరే, దానికి ఏవో కారణాలు రకరకాలుగా చెప్తారు. ఎందుకు రాధని తెచ్చిపెట్టామో కూడా ఏవో కారణాలని వారు ఆపాదించుకున్నారు, అదో పక్కన పెడదాం. ఎలా ఆయన ఆశ్రయించాలి అని మనకి పూర్వులు అందించినటువంటి ప్రార్థనలో జ్ఞానముద్రతోటి మనకి చక్కటి తత్వాన్ని ఉపదేశం చేస్తూ మనందరినీ నడిపించేటటువంటి యోగిగా ఆయన శ్రీకృష్ణుడిగా సారథిగా అవతరించి అందించినటువంటి మహోపదేశమైనటువంటి భగవద్గీత తత్వానికి మనకందరికీ కూడా తగినటువంటి ప్రరోచన, మనకందరికీ తగిన ప్రేరణ కలిగేటట్లుగా ఆయన కృప చూపాలి. ఆ కృపని చూపేటట్లుగా భగవన్ నీవెప్పుడు కూడా రుక్మిణీసుడవై ఉండవయా, ఇది మనం ప్రార్థన చేస్తున్నాం. అంటే భగవంతుడిని ఎప్పుడు కూడా మనం దయామయుడిగా ఆరాధిస్తామే తప్ప ఉత్త భగవంతుడిగా ఆరాధించాం. ఎందుకనంటే ఆయనలో ఉండేటటువంటి దయ, ఆయనలో ఉండేటటువంటి స్వాతంత్ర్యాది గుణాల చేత అది ఎప్పుడు అణిగి ఉంటుంది. దాన్ని పైకి తెచ్చే తత్వం కావాలి. ఆ పైకి తెచ్చే తత్వమే కృప. ఆ కృపయే మూర్తి భవిస్తే అది రుక్మిణీ తత్వం. కృష్ణావతారంలో రుక్మిణి అని అంటాం, రామావతారంలో సీతమ్మ అంటాం,
ఆయనకు ఉండేటువంటి సహజమైనటువంటి స్వరూపమైనటువంటి నారాయణ తత్వంలో శ్రీ అని అంటాం. అందుకే అప్పుడు ఆయన శ్రీతో విరాజిల్లేటటువంటి నారాయణుడు శ్రీమన్నారాయణుడు. అవతారాల్లోకి వచ్చినప్పుడు రామావతారం అయితే ఆయన సీతారాముడు. కృష్ణావతారాన్ని మనం స్వీకరించినప్పుడు రుక్మిణీ నాథుడైనటువంటి ఆయన శ్రీకృష్ణ భగవానుడు. జత ఎప్పుడూ కూడా అమ్మవారితో పాటు కలిపి ఆరాధించాలి అనేది ఒక నియమంగా మనకి ఆగమ గ్రంథాలు తెలియచేశాయి. ఏమిటండి, వైకుంఠానికి వెళ్ళినా మళ్ళీ అక్కడ అమ్మవారు అయ్యవారు మళ్ళీ ఈ లింగ భేదం అంతా ఉంటుందా అని మనకు అనిపించడానికి అవసరమేమీ లేదు. ఎందుకని, భగవంతుడిలో ఉండేటటువంటి కృప, దయ, క్షమ ఇలాంటివన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలు సంస్కృత భాషలో. ఆయనలో ఉండేటటువంటి సర్వ జగత్తుని ఏలుకునేటటువంటి తత్వం ఉందే ఈశితృత్వము అని అంటాం, సర్వేశ్వరత్వం అంటాం. ఇది పుంలింగంలో వాడినటువంటి పదం. అందుకోసమనే ఆయనలో ఉండేటటువంటి ఏలుబడి తత్వానికి పుంలింగముగాను, దయాతత్వానికి స్త్రీలింగంగాను మన వాళ్ళు ఒక రూపకల్పన చేశారు. అంటే నిజానికి లేదన్నట్ట, అంటే కాదు, ఉన్నాయి, కానీ మనకు అర్థం కావడం కోసమని దానికి ఒక అద్భుతమైనటువంటి ఒక స్వరూపాన్ని ఏర్పాటు చేస్తే ఆ దయ అమ్మ అయింది. ఆయనలో ఉండే స్వాతంత్ర్యము, నియమించేటటువంటి సామర్థ్యము పురుషుడయ్యాడు. ఇవి రెండూ కలిస్తే మనకి ఉపాస్యము. అందుకే భగవంతుడిని ఎప్పుడు ఒక్క పురుషుడిగా ఆరాధించం, ఒక్క స్త్రీగాను మనం ఆరాధించం. మరి ఎట్లా ఆరాధిస్తాం? జగన్ మాతాపితరులుగా వారిరువురిని కూడా మనం సేవిస్తూ ఆరాధిస్తాం. అందుకే లక్ష్మీనారాయణ, శ్రీమన్నారాయణ, సీతారామ, రుక్మిణీనాథ ఏ రూపాన్ని మనం ఉపాసన చేసినా ఆ ప్రక్క నుండేటి అమ్మవారి పేరుని మనకి తెలిపేటట్లుగా ఉండేటటువంటి ఆ గుణం ఏదైతే ఉందో దాంతోపాటు కలిపి ఆరాధించాలి. ఆ గుణం అనేది అమ్మ నాన్నని ప్రోత్సహించి పిల్లల్ని చక్కగా చూసేట్టు చేసేటట్లుగా, పిల్లల అవసరాలని తీర్పించేటట్లుగా దయాగుణం ఆయనలో ఉండే స్వాతంత్ర్యాన్ని కాస్త అణచి, ప్రేమని పెంచి, మనకి ఏది లోపమో అది తీర్చి, ఏది అవసరమో దాన్ని పూడ్చి, మనని కూడా యోగ్యులుగా తీర్చిదిద్దేటట్టు చేస్తుంది. కనుకనే ఆయన ఎప్పుడు అట్లా భావించండి, అలా ఉన్నప్పుడే ఆయన మనకి సాధనమవుతాడు, అలా ఉన్నప్పుడే ఆయన మన సేవల్ని అందుకునే ఫలము కూడా అవుతాడు. దీన్ని తెలియచేస్తూ ఓ అందమైనటువంటి స్తోత్రాన్ని మన వాళ్ళు చెప్పారు, ఒక అందమైన ప్రార్థనని మనకి అందించారు. ఏమిటా ప్రార్థన? కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. ఆయన వేదాంత వేది అంటే వేదములలో అందమైనటువంటి తత్వం ఏదో అది తెలిసినటువంటి వ్యక్తి. దాన్ని తెలియచేసి మనని కూడా తరింపచేసేటట్లుగా రుక్మిణీనాథుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన యోగి. యోగి అంటే సాధనము ఏమిటో మనకి తెలిసినవాడు. మనం అంతా ఒకే స్థాయిలో ఉండం కదా. ఒక్కొక్కరము ఒక్కొక్కరము మన జ్ఞాన వికాసాన్ని బట్టి, మనలో ఉండేటువంటి మెచ్యూరిటీని బట్టి ఒక్కొక్క స్థాయిలో మనం ఉంటాం. కానీ మనం ఏ స్థాయిలో ఉన్నా ఆయనే మనకి రక్షకుడు. మనం ఆలుదిద్దే స్థాయిలో ఉంటే ఆలుదిద్దించేటటువంటి పంతులుగా ఉంటాడు ఆయన. మనం కాస్త పదాలు చదవగలిగే స్థితిలోకి వెడితే పదాలు నేర్పేటటువంటి అధ్యాపకుడు అవుతాడు ఆయన. ఓ మనం పెద్ద పెద్ద పాఠాలు చదవగలిగితే పాఠాలు నేర్పేటటువంటి ప్రొఫెసర్గా ఉంటాడాయన. మనం తత్వాన్ని గుర్తించి ఉపాసించాలని అనుకుంటే ఆ తత్వ సాధనాలేమిటో మనకి తెలియచేసేటటువంటి యోగిగా ఉంటాడాయన.
దాన్ని తెలియచెప్పేదే జ్ఞానముద్ర అని అనుకున్నాను. దాన్నే మనకి చెప్తున్నారు, కృష్ణాయ యాదవేంద్రాయ, ఆయన శ్రీకృష్ణ స్వరూపము. యాదవ కులంలో అవతరించాడు ఆయన. అంటే ఈ కులము ఆ కులము అనేది తనకి ప్రశ్న కాదు. జ్ఞానాన్ని అందుకొని రుచి ఉన్నవాడికి జ్ఞానాన్ని అందించగలిగే రూపంలో జంతువులుగానే ఉంటానన్నప్పుడు యాదవుడిగా తాను ఎందుకు ఉంటాడు? కనుక ఒక చేపగా ఉండడానికి అభ్యంతరం లేనివాడైనప్పుడైనా ఒక యాదవుడిగా ఎందుకు ఉండడు? కనుక తన యొక్క ఉనికి చేత, తన యొక్క పుట్టుక చేత, తన యొక్క సాన్నిధ్యం చేత యాదవ కులానికి ఓ లోకారాధ్యత్వాన్ని ఆపాదించినటువంటి మహనీయుడైన తాను ఒక్కొక్క కులాన్ని ఉద్ధరిస్తాడు. తనను ఆశ్రయించుకున్నటువంటి వారిని, ఒక్కొక్క జాతిని ఉద్ధరిస్తాడైన. కోతులన్నిటికీ కూడా ఆరాధనలు అందుకునే యోగ్యతని కలిగించాడైన రామావతారంలో. ఆశ్చర్యం కదూ, మనం ఆంజనేయ స్వామిని రోజు ఆరాధిస్తాం. అంటే అది వానరమైన ఆరాధన యోగ్యమే, ఎప్పుడు తన అనుగ్రహానికి పాత్రమై తనకు అది అంకితమై ఉన్నప్పుడు. ఇది నిరూపించాలి. ఒక కులమైనా ఉత్తమమే అవుతుంది, అది ఉన్నత కులమా మధ్య కులమా అల్ప కులమా నీచ కులమా అనే ప్రశ్నే లేదు. కర్మ వల్ల ఏర్పడ్డ కులములకు ఇక్కడ స్థానమే లేదు. కానీ ఆ కులంలో తాను రావడం చేత ఆ కులానికి ఒక ఔన్నత్యాన్ని కలిగించాడు. యాదవేంద్రాయ, ఆయన కృష్ణుడు అందాలకి కందము, ఆనందానికి మూలము. మనకి తాను వచ్చి కేవలం వ్యర్థముగా కూర్చోలేదు. జ్ఞానముద్రాయ మనకి ఉపదేశం చేశాడైనా, ఉన్నంతకాలము ఏదో ఉపకారం చేస్తూనే ఉన్నాడైనా, యోగినే. ఏవి మనకి తరించేటటువంటి సాధనములో ఆ సాధనములన్నిటినీ పట్టుకుని మనం ఎక్కడున్నాం, ఏది ఇవ్వాలి? ఒకటో తరగతిలో ఉండేవాడికి అక్షరాలే పదాలే ఇవ్వాలి, పదో తరగతిలోకి వచ్చిన వాడికి పాఠాలు చెప్పాలి, పరిశోధన స్థానంలోకి వెళ్ళిన వాడికి దాన్ని అందించాలి. కనుక ఏ సమయానికి ఏది ఇవ్వ తగునో వాటిని సాధనాలు అంటాం. ఆ సాధనములన్నింటినీ తెలిసిన వాడెవడో అతడు ఆయన. సాధనములకే యోగములని పేరు. జ్ఞానంతో చేస్తే, మనం బాహ్యంగా చేసినట్లయితే, మన దేహంతో చేస్తే సాధనాలు అని అంటాం. కానీ జ్ఞానంతో చేసేటప్పుడు వాటిని యోగములు అని అంటాం. ఇలాంటి యోగములన్నింటినీ కూడా తన ఆధీనంలో పెట్టుకున్నటువంటి వాడు కనుక ఆయన పేరు యోగి అయ్యాడే. ఆది యోగి ఆయన. ఎప్పుడయ్యాడు ఆయన ఆది యోగి? ఇప్పుడు కాదు, కోటాను కోట్ల సంవత్సరాలకి పూర్వం అయ్యాడు ఆయన. మనకి బ్రహ్మని ఆ పుట్టించినప్పుడు మొట్టమొదట, యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై. వేదమే చెప్పింది మనకి, నాభిలోంచి బ్రహ్మని తాను వెలికి తీసి ఒక కమలంలో కూర్చోపెట్టి నాలుగు ముఖాలు అతనికి ఏర్పడేటట్లుగా వేదమును నాలుగు రూపాల్లో ధరించే సామర్థ్యాన్ని ఇచ్చాడైన. అప్పుడు ఆయన ఆది యోగి అయ్యాడైన, ఆది గురువు అయ్యాడైన. ఆవేళ బ్రహ్మకి పాఠం చెప్పాడైన. అయితే అది మొదట. కానీ ఆ తర్వాత తనను ఆశ్రయించుకున్నటువంటి మహానుభావులైనటువంటి వ్యక్తులకి కూడా తానే శిష్యుడయ్యేంతవరకు కూడా అయ్యాడైన. అక్కడ ఆయనకి కులము కానీ లింగము కానీ ప్రస్తావనే కాదు. ఒకనాడు ఆయన ఒక స్త్రీకి కూడా ఆయన శిష్యుడయ్యాడు, మన గోదాదేవికి. గోదాదేవి ఆయనకి పాఠము నేర్పింది, అధ్యాపయంతి అంటారన్నమాట. అలాగా ఆయన ఒకరికి శిష్యుడయ్యి
తద్వారా వారిని తరింపచేయడానికి, వారి ద్వారా లోకాన్ని తరింపచేయడానికి కూడా వెనుకాడనివాడు. అంటే ఎప్పుడు ఏది సాధనంగా ఈ లోకానికి ఇస్తే లోకం తరిస్తుందో తెలిసినవాడు, అప్పుడప్పుడు అవసరమైతే కరోనాని కూడా సాధనంగా ఇస్తాడు. ఒకసారి అట్లా కూడా ఇస్తున్నాడు ఆయన. అంటే ఏ సమయానికి ఏది అవసరమో మనిషి అర్థం చేసుకునేటప్పుడు ఆ తెలిసిన జ్ఞానాన్ని పెంచేటట్టు ఇస్తాడు. దాన్ని విపరీతంగా వాడితే వాడికి తగిన పాఠం చెప్పేటటువంటి స్థితిలో వస్తాడైనా, అలా ఇస్తాడైనా. అలా ఇచ్చేవాడు కనుకనే ఆయన పేరు యోగి. దాన్ని స్మరిద్దాం మనం, ఆ ప్రార్థన చేద్దాం. అప్పుడు ఆయన అందించే జ్ఞానం భగవద్గీత మనకు కూడా చక్కగా జీర్ణమవుతుంది, అర్థమవుతుంది. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. మనకి చక్కటి యోగ్యతని కలిగిస్తూ ఆయన చేసిన ఉపదేశాన్ని మనం చక్కగా అందుకోగలిగేటటువంటి అనుగ్రహాన్ని మనందు ప్రసరింపచేయమని ప్రార్థన చేస్తూ క్రమంగా ముందుకు సాగుదాం, భగవద్గీత ప్రవేశించేద్దాం. జై శ్రీమన్నారాయణ.